రాజ్యాంగ సంక్షోభం అనేటువంటిది నేపాల్లో సృష్టించబడింది చైనా ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఓలీ శర్మని తమ చేతిలో కీలుబొమ్మగా చేసుకుని ఆడిస్తూ ఉండటంతో విరక్తి చెందినటువంటి ప్రజలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నటువంటి వేళ ఓలీ శర్మకు ఉన్నటువంటి మద్దతు చెడిపోయింది రెండుగా చీలిపోయింది పార్టీ ఒకప్పుడు పార్టీలు విడివిడిగా ఉన్న వాటిని కలిపి ఒక పార్టీగా ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది చైనా అక్కడ ఉన్నటువంటి రాజకుటుంబాన్ని నాశనం చేసి ఆ రాజకుటుంబం నాశనం పేరేమో భారతదేశం మీదకి నెట్టేసి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి వాళ్ళకే పగ్గాలిచ్చింది ఆ ప్రాణాలు తీయించిందే చైనా ప్రచండ వర్గం కానీ ఓలీ శర్మ వర్గం కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళకి కాంప్రమైజ్ చేసింది చివరికి అక్కడ నేపాల్లో చైనా భాషను కూడా నేర్పేటువంటి విధంగా ఏర్పాట్లు కూడా చేసుకొచ్చింది తర్వాత ఓలీ శర్మ వ్యవహార శైలి కానీ నేపాల్లో చైనా జోక్యంతో పోతున్నటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కానీ విరక్తి చెందినటువంటి ప్రజలు తిరుగుబాటు చేయడంతో ప్రారంభమైనటువంటి ఉద్యమం పతాక స్థాయికి చేరిన వేళ ఓలీ శర్మ రాజీనామా చేయక తప్పలేదు రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వ పార్లమెంట్ సస్పెన్షన్లో పెట్టించాడు అధ్యక్షులతో అధ్యక్షురాలు వచ్చేటప్పుడు అక్కడ చైనాతో లింక్తో ఉంది ఆ మాటలతోనే వింటున్నది తన అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇవాళ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అంటే ఇక్కడ తను రాజీనామా చేసి ఇన్ని రోజులైనా ఇంకా తనే ఆపద్దనం ప్రధానికోన సోద పార్లమెంటు లేదు కానీ అంత తన ఇష్టం చైనా చెప్పారు అంటే ఒక రాజ్యం ఒక దేశంలో ఇంత దరిద్రంగా ఎక్కడ ఉండదు పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటు రద్దయిన తర్వాత ఆయనే ఏళ్ల తరబడి కంటిన్యూ అయ్యేటువంటి దౌర్భాగ్యం ఎక్కడ ఉండదేమో దీంతో ఇప్పుడు క్రమంగా ముదిరిపాకాన పడినటువంటి వేళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటాం సుప్రీంకోర్టు ఇప్పుడు రాష్ట్రపతి పాలన విషయం మీద అబ్జెక్షన్ రైజ్ చేసింది దీని మీద తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఈ విధ ఈ పద్ధతి ఎందుకు వచ్చింది అన్నటువంటిది నిలదీసింది నేపాల్ సుప్రీం కోర్టు ఓవర్ టన్స్ పిఎం కేపి శర్మ ఓలీస్ డెసిషన్ టు డిజాల్వ్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నేపాల్స్ టాప్ కోర్ట్ యాజ్ ఆల్సో డైరెక్టెడ్ ద గవర్నమెంట్ టు రికమెండ్ కాలింగ్ ఏ మీటింగ్ ఆఫ్ ద హౌస్ ఇన్ థర్టీన్ డేస్ పదమూడు రోజుల్లో మళ్ళీ పార్లమెంట్ పునరుద్ధరణకి పిలిపించినటువంటి నేపథ్యంలో మరి ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడుతుందా లేదు ఇంకొక రకంగా అడ్డుకుంటుందా చైనా అనేటువంటి చూడాల్సింది